హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు బ్లాగ్స్. ఈరోజు నుంచి నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. మీలో ఎవరైనా వెయిట్ లాస్ కోసం చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటే నా వీడియోస్ డైలీ ఫాలో చేయండి. ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను, సో మీరు ఫాలో చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను, మీకు ఎలాంటి ఫుడ్ తినాలి, ఏ టైంలో తినాలి అని డౌట్స్ ఉంటుంది కదా. సో ఈ రోజు నుంచి 10 డేస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. మీలో ఎవరైనా వెయిట్ లాస్ కోసం చూస్తుంటే ఈ వీడియోస్ని డైలీ ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఎలాంటి ఫుడ్ తింటే మంచిది ఏంటి అని అన్ని సజెషన్స్, నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఫస్ట్ 14:10 చేస్తున్నాను, అంటే 14 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి, 10 అవర్స్ మనం తినొచ్చు. నా ఈటింగ్ పీరియడ్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 7 వరకు ఉంటుంది. ఈవినింగ్ 7 తర్వాత మళ్ళీ తినకూడదు అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు. సో మోస్ట్లీ మనం నిద్రపోతూనే ఉంటాము, మన 8 అవర్స్ వరకు నిద్రలోనే వెళ్తుంది. సో మార్నింగ్ కొద్దిగా ఈవినింగ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఫాస్టింగ్ చేసే వాళ్ళే కాదు, నార్మల్గా అందరూ కూడా 7 లోపల డిన్నర్ ఫినిష్ చేస్తే హెల్త్కి చాలా మంచిది అనేసి ఆల్రెడీ డాక్టర్స్ చెప్తున్నారు. సో మనం అదే చేస్తున్నాం, మార్నింగ్ 9 నుంచి మన తినడం స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 7 కంతా క్లోజ్ అయిపోతుంది. 9 లోపల ఏం తినకూడదు, ఈవినింగ్ 7 తర్వాత కూడా ఏం తినకూడదు. వాటర్ మాత్రం మనం తాగొచ్చు, వాటర్ బాగా తీసుకోవాలి ఈ ఫాస్టింగ్లో. సో నేను మార్నింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. సో 7కి లేచాను, ఈరోజు కొద్దిగా లేట్గా లేచాను. సో 1 బాటిల్ ఫుల్ వాటర్ తాగేస్తాను అనమాట, తినడం టైం లోపలే 1 బాటిల్ బాగా వాటర్ తీసుకోవాలి. 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి, లేకపోతే ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతారు. ఈ డైటింగ్ చేసే వాళ్ళు వచ్చేసి ఎక్కువగా హై ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవాలన్నమాట. క్యాలరీస్ కౌంట్ చేసుకోండి, మీకు ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది. మన ఇష్టం వచ్చింది దీంట్లో తినొచ్చు, అందుకని ఎక్కువగా తిన్నారనుకోండి మళ్ళీ వెయిట్ లాస్ అనేది అంత మీకు చేంజ్ కనిపించదు, సేమ్ వెయిటే ఉంటారు, 300 గ్రామ్స్ 500 గ్రామ్స్ అలా తగ్గుతూ ఉంటారు. సో నేను తినే ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి. సో ఈజీగా డేకి 1 కేజీ వరకు, 1 కేజీ 800 గ్రామ్స్ 900 గ్రామ్స్ వరకు మీరు తగ్గుతారనమాట. సో బాగా స్ట్రిక్ట్గా చేస్తే డేకి 1 కేజీ ఈజీగా తగ్గిపోతారు. ఈ ఫాస్టింగ్ నేను వచ్చేసి కొన్ని ఇయర్స్ ముందు చేసినానమాట, సో అప్పుడు నాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 15 కేజెస్ వరకు తగ్గినాను. సో మళ్ళీ ఇది ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఈ వీడియోలో అన్నీ నేను పోస్ట్ చేస్తాను. ఇది చిల్డ్రన్స్, నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉండేవాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, డయాబెటీస్ ఉండేవాళ్ళు నేను ఈ డైట్ రికమెండ్ చేయను, ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ డైట్ అంతా రికమెండ్ చేయను. చిన్నపిల్లలకి ఏ డైట్ నేను రికమెండ్ చేయను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడ్ చేసేవాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు టైం టు టైం తినాలి, వాళ్ళకు కూడా నేను ఏ డైట్ చేయను, డైట్ రికమెండ్ చేయను. నేను ఫీడింగ్ చేసేటప్పుడు కూడా 1 ఇయర్ 2 మంత్స్ ఫీడ్ చేశాను, ఆ టైంలో నేను ఎలాంటి డైట్ ఫాలో అవ్వలేదు, మంచిగా తిన్నాను. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను అంతా మంచిగానే తిన్నాను అనమాట. డయాబెటీస్ ఉండేవాళ్ళు టైం టు టైం కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినాలి, సో వాళ్ళకు కూడా నేను ఎలాంటి డైట్, ఇంటర్మిటెంట్ డైట్ ఫాస్టింగ్ వచ్చేసి రికమెండ్ చేయను అనమాట. సో ఇంకొకటి వస్తే దీంట్లో బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వెయిట్ లాస్, బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇంకా కొన్ని డిజీజెస్ ఉన్నాయి, అవన్నీ లిస్ట్ నేను తర్వాత చెప్తాను. సో వాటన్నిటికి కూడా మీకు చాలా మంచిది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. వీడియోని క్లియర్గా చూడండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. డైలీ వీడియోస్ని ఫాలో అవ్వండి. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మీకు కానీ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి లైక్, షేర్, కమెంట్, మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నాండీ తెలుగు బ్లాగ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా నాకు మెసేజ్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. Day 1 వెయిట్ చెక్ చేస్తున్నాను. Day 1 వెయిట్ ఇక్కడ వచ్చేసి 67.3 కేజెస్ ఉంది. సో ఫస్ట్ అయితే నా వెయిట్ చాలా ఎక్కువ ఉన్నింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లోపలే 9 లోపలే నేను అట్లీస్ట్ 1 లీటర్ వాటర్ తాగేస్తాను. డే మొత్తానికి నేను 3 to 4 లీటర్స్ వరకు తాగేస్తూ ఉంటాను. సో బ్రేక్ఫాస్ట్ లోపలే ఇక్కడ 1/2 లీటర్ తాగేసాను. సో బ్రేక్ఫాస్ట్కి నేను ముందే ప్రిపేర్ చేసుకుంటాను. మనం ఎక్కువ ఆకలి అయ్యేంత వరకు వెయిట్ చేసామనుకో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయకుండా, సో ఆ టైంలో ఏదో ఒకటి తినే ఉంటాం ఆకలికి తట్టుకోలేక. సో మనం 9 నుంచి ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను 9 లోపలే బ్రేక్ఫాస్ట్కి రెడీగా పెట్టేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్ని నేను ఇక్కడ ఫాస్టింగ్ని వచ్చి బ్రేక్ చేయడానికి ఫస్ట్ నేను దేంతో స్టార్ట్ చేస్తున్నానంటే చియా సీడ్స్ తీసుకుంటున్నాను. చియా సీడ్స్ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చియా సీడ్స్ కొద్దిగా హనీ యాడ్ చేసుకొని లూక్ వామ్ వాటర్లో ఇది తాగుతున్నాను. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.
బాడీని ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా మంచిగా హైడ్రేట్గా పెడుతుంది. సో అందుకనేసి మార్నింగ్ ఎప్పుడు ఇలా ఏదో ఒక మంచి డ్రింక్తోనే ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మిల్క్ తీసుకున్నాను, ఇక్కడ కొద్దిగా మిల్క్ ఉనింది, దాంట్లో ఓట్స్ వేసుకుంటున్నాను. ఎప్పుడు డైరెక్ట్గా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవద్దండి, మీరు హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకుంటే అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే నేను ఒక చిన్న 1.5 కప్ ఓట్స్ వేసుకున్నాను, బాయిల్ చేసేసి పెట్టుకున్నాను. సో బాయిల్ చేసిందంతా ఇలా పక్కకి వేరే బౌల్ లోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లోకి మీకు కావాల్సిన నట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను కిస్మిస్, వాల్నట్స్ కంపల్సరీ, హెల్త్కి చాలా మంచిది, వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో కూడా నేను కొన్ని చియా సీడ్స్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక 1/2 అవర్ అలానే పెట్టేస్తాను అనమాట, అప్పుడు నెక్స్ట్ వర్కౌట్స్ అన్నీ చేసిన తర్వాత తినడానికి. సో అంత లోపల అది ఇంకా బాగా నాని సాఫ్ట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ టైంలో అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేసే టైంలో ఎప్పుడు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈజీగా మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేటివి, స్మూత్గా ఉండే ఫుడ్డే తీసుకోండి. డైరెక్ట్గా ఎక్కువ డైజెస్ట్ అవ్వడానికి కష్టమయ్యే ఫుడ్ అంతా తీసుకోవద్దండి. సో నేను ఇక్కడ చియా సీడ్స్ తీసుకున్నాను కదా, మార్నింగ్ చియా సీడ్స్ హనీ, లెమన్ హనీ వాటర్ తీసుకుంటూ ఉంటాను, కొన్ని టైమ్స్ సినమిన్ అలా తీసుకుంటాను. సో నెక్స్ట్ అది తిన్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి మిడిల్లో ఒక 30-40 మినిట్స్ నాకు తెలిసిన వర్కౌట్స్, ఇక్కడ నేను స్టాండింగ్ వర్కౌట్స్ చేస్తున్నాను. ఈ వర్కౌట్స్ వచ్చేసి మీరు నిలబడుకొని చాలా ఈజీగా చేయొచ్చు. ఇది ఫ్యాట్ తగ్గిస్తుంది, బెల్లి ఫ్యాట్ చాలా తగ్గిస్తుంది, మనకి థైస్, నాకు థైస్ కొద్దిగా లావు ఉంటుండే. సో ఇవి చేస్తున్నప్పటి నుంచి నాకు థైస్ అనేది చాలా వరకు తగ్గుతోంది. వెయిట్ తగ్గడంతో పాటు మనకి ఎక్స్ట్రాగా వెయిట్ అయితే తగ్గడం కొంచెం ఈజీగానే ఉంటుంది మనకి, దాంతోపాటు వచ్చేసి పర్టికులర్గా బాడీలో ఒక పార్ట్ వచ్చి తగ్గించడం అంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది, అందులోనూ బెల్లీ ఫ్యాట్ తగ్గడం కొంచెం కష్టం. సో ఇలాంటి వర్కౌట్స్ చేశారనుకోండి వెయిట్ రెడ్యూస్ అవ్వడంతో పాటు మనకు బాడీ కూడా ఫిట్గా ఉంటుంది, మంచి షేప్లో ఉంటుంది. అందుకనేసి ఇలా స్మాల్ స్మాల్ వర్కౌట్స్, ఇలాంటి వర్కౌట్సే చేయాలి అని లేదు, మీకు ఏ కన్వీనియంట్గా ఉంటే ఆ వర్కౌట్స్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ వాకింగ్ అన్న ఫాస్ట్గా చేయండి, వర్కౌట్స్ చేయకపోయినా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో వెయిట్ రెడ్యూస్ అయ్యడం మాత్రం పక్కా. కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేశారనుకోండి ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇక్కడ నేను పుషప్స్ చూడండి, నాకు పుషప్స్ వచ్చేసి నార్మల్గా చేయాలంటే కష్టం, అందుకే స్టాండింగ్ పుషప్స్ చేస్తున్నాను. ఇలా స్లో స్లోగా మనకి ఎవరికైనా వర్కౌట్స్ చేయడం కష్టమే సడన్గా ఒకరోజు వర్కౌట్స్ చేయడం అంటే, సో స్లో స్లోగా ఇంప్రూవ్ చేసుకోండి. ఒకరోజు 15 మినిట్స్ చేస్తే మెల్లిమెల్లిగా టైంని ఇంక్రీజ్ చేసుకోండి. వర్కౌట్స్ వచ్చేసి ఎవరైనా చూస్తే బాగుండదు అలా అంతా అనుకోవద్దండి. సో మీరు మీకోసం చేస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళైనా వర్కౌట్స్, ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్గా మనకి బాడీకి ఏదో ఒక వర్కౌట్ ఉండడం చాలా మంచిది. సో నాకు తెలిసిన వర్కౌట్స్ అన్నీ ఇక్కడ నేను చేస్తున్నాను, అన్ని స్టాండింగ్ వర్కౌట్సే చేస్తున్నాను, ఇవన్నీ చాలా ఈజీగానే చేయొచ్చు. సో ఒక 30-40 మినిట్స్ వరకు ఈ వర్కౌట్స్ చేస్తాను, అంటే బ్రేక్ఫాస్ట్ లోపలే మార్నింగ్ 9 to 9:30 మిడిల్లో ఈ వర్కౌట్స్ అన్నీ చేస్తాను. సో వర్కౌట్స్ చేసే ముందే బ్రేక్ఫాస్ట్ రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే చాలా ఆకలి వేస్తుంది. ముందు రోజు వచ్చి 7 నుంచి ఏం తినండను కదా, సో అందుకని ఆకలి వేస్తుంది, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. సో వన్స్ వర్కౌట్ రెడీ, వర్కౌట్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చేసి వెంటనే నా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, దీంట్లో కొద్దిగా యాపిల్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇది నాకు టమ్మీ ఫుల్ ఫిల్ చేసేస్తుంది. ఒక 9:45 అలా నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తున్నాను. నాకు ఇక్కడ డైటింగ్ చేస్తూ ఉన్నట్లు, ఫుడ్ తక్కువ తిన్నట్లు అనిపించట్లేదు. నేను చూస్తే ఇక్కడ బాగా ఒక మంచి బౌల్కి తీసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఒక 11:30 నేను అలా ఏం చేస్తున్నాను అంటే, కొంచెం ఆకలి వేసినట్లు అనిపిస్తుంటే నేను ఇక్కడ స్వీట్ లైమ్ జ్యూస్, ముసంబీ జ్యూస్ తీసుకుంటున్నాను. సో ఇది కూడా ఒక 1 గ్లాస్ వరకు తీసుకుంటాను. సో ఇంకా నాకు ఏం జంక్ ఫుడ్ తినాలి, అన్హెల్తీ ఫుడ్ తినాలి అని అలా ఏం అనిపించదు. సో ఇదన్నీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి మన బాడీని మనం అర్థం చేసుకోవాలి ఏ టైంలో ఆకలి వేస్తుందని. దానికి ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకునేసామనుకోండి అప్పుడు ఆ ఫుడ్డే తింటాం, లేకపోతే సడన్గా ఎక్కువ ఆకలి వేస్తే అన్హెల్తీ ఫుడ్ అంతా తినేస్తూ ఉంటాం. సో ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను చపాతీ చేసుకుంటున్నాను. చపాతీ పిండిలోకి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా మంచిది, దీంట్లో ω3 ఉంటుంది. సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి, దీంట్లో మంచిగా ఫైబర్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ω3 కూడా ఉంటుంది. చపాతీ పిండిలోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని దాంతో చపాతీ చేసుకుంటున్నాను. ఒక 2 చపాతీ తీసుకుంటున్నాను, కొంచెం ఘీ యాడ్ చేసుకుంటున్నాను, ఆయిల్ అంతా వేసుకోవట్లేదు, ఘీతోనే చపాతీని కొద్దిగా ఫ్రై రోస్ట్ చేసుకొని అదే తీసుకుంటున్నాను. 2 చపాతీ
ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ డైట్ చేస్తున్న ఫీలింగే లేదు, మంచిగా తింటూ ఉన్నాను నేను. మంచిగా తింటూనే మనం వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు, ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవుతారు, ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దండి. సో ఒక ఎగ్ తీసుకున్నాను, నెక్స్ట్ క్యారెట్ పెసరపప్పుతో ఒక కర్రీ తీసుకున్నాను. ఇక్కడ చట్నీ ఏంటంటే బెండకాయ చట్నీ. సో ఇలా 2 తీసుకున్నాను, నాకు ఇదే స్టమక్ ఫిల్ అయిపోతుంది. వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి, బాగా వెజిటేబుల్స్ తీసుకోండి. వెజిటేబుల్స్ ఎన్ని తీసుకున్నా ఏం కాదు, మీరు ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్స్ ఏం తీసుకోలేదు. 6:45కి నా డిన్నర్ అంతా ఫినిష్ చేసుకున్నాను. టైం ఎగ్జాక్ట్గా 6:45 PM అవుతుంది. సో 7 లోపల డిన్నర్ ఫినిష్ చేసేయాలి. ఈవినింగ్ స్నాక్స్ ఈరోజు ఏం తీసుకోలేదు, నేను ఒక పని నుండి బయట వెళ్ళాల్సిందిగా ఉంది. సో స్నాక్స్ అయితే మామూలుగా 4:00 to 4:30 అలా ఏదో ఒకటి తింటాను, ఈరోజు ఏం తినలేదు. సో నాకు ఆకలి ఎక్కువ వేసిస్తుంది, నేను ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకునే టైం కూడా లేదు. అందుకనేసి నేను ఏం చేశానంటే ఒక 3 ఇడ్లీ ఉంటే 3 ఇడ్లీ తినేసాను, ఇంకొక బనానా తినేస్తున్నాను. సో దీంతో ఈరోజు ఈటింగ్ పీరియడ్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు నేనేం తినకూడదు, వాటర్ ఒక్కటి తాగచ్చు అనమాట. సో వాటర్లో లెమన్ వేసుకోవచ్చా, కాఫీ తాగచ్చా, టీ తాగచ్చా, బటర్ మిల్క్ తాగచ్చా, ఇంకా ఏదైనా జ్యూస్ తాగచ్చా, అలా అంత అడతారు. వాటర్ తప్ప నెక్స్ట్ డే వరకు నేను ఏం తీసుకోను అనమాట. సో 7 లోపల ఈ బనానా కూడా ఫినిష్ చేసేస్తాను. ఇలా ఉంది ఈరోజు నేను డైట్ చేసింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 7 అయింది, 7 తర్వాత నేను ఇంకేం తిన్ను నెక్స్ట్ డే వరకు. రేపు మార్నింగ్ వెయిట్ చెక్ చేసి డే 2 ఫాస్టింగ్ కూడా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా అలానే కంటిన్యూ చేద్దాం. సో ఎవరైనా డైట్ చేస్తున్నట్లయితే వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవ్వండి. సో నేను ఏ ఫుడ్ తినడం వల్ల ఎంతెంత వెయిట్ డిఫరెన్స్ వస్తుందో ప్రతిరోజు మీతో షేర్ చేసుకుంటాను. 10 డేస్ ఛాలెంజ్ అయిపోతున్నాను. ఈ 10 డేస్లో మేబీ 1 డే చీటింగ్ డే ఉండొచ్చు. చీటింగ్ డే అంటే మోస్ట్లీ ఎక్కువ క్యాలరీస్ తిండము. 7 అయింది టైము, 7 తర్వాత నేను ఇంకేం తిన్ను, నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఇంకేం తిన్ను, వాటర్ ఒక్కటే తీసుకుంటాను అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ ఫస్ట్ వెయిట్ చెక్ చేసి ఈరోజు నేను తిన్న ఫుడ్ వల్ల రేపు ఎంత వెయిట్ కనిపిస్తుందో ఫస్ట్ వెయిట్ చెక్ చేసి మీకు చూపించిన తర్వాతే మళ్ళీ ఫాస్టింగ్ అంతా డైట్ అంతా స్టార్ట్ చేస్తాను. సో ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే కదా నేను ఏ ఫుడ్ తినడం వల్ల ఎంత వెయిట్ తగ్గాను అనేసి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీకు కూడా తెలుస్తుంది ఏ ఫుడ్ ఐటమ్స్ తింటున్నాను, దానివల్ల ఎంత వెయిట్ తగ్గుతోంది అనేసి. మీరు ఎవరైనా నాతో పాటు డైట్ స్టార్ట్ చేస్తున్నట్లయితే కన్నా కమెంట్ చేయండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, ఏమైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ డే 2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.